సహోదరి కోగిల చెన్నమ్మ గారు వారి యొక్క బంధువర్గము వరుసగా కొన్ని ప్రోగ్రామ్స్ను స్పాన్సర్ చేశారు. వారు బాండెడ్ స్లేవ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్గా కర్నూలులో గుర్తించబడుతున్నారు. అది డాక్టర్స్ కుటుంబము, మనమందరము ఆ బిడ్డల కొరకు ప్రార్థించాలి. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టీవీ ప్రోగ్రాంని మీరు సంతోషంగా చూస్తున్నారా? లేకపోతే విరిగి నలిగిపోయిన హృదయముతో జీవితంలో, వివాహంలో, కుటుంబంలో, ప్రతి సంబంధంలో ఓడిపోయి మీరు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారా? ఎంతో బరువెక్కిన హృదయంతో, తట్టుకోలేని కష్టాలు బ్రదర్, ఏమి చేయాలి బ్రదర్ ఇలాంటి పరిస్థితుల్లో అన్న ఒక ప్రశ్నతోని ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తూ ఎంతో బాధపడుతున్నారా? ఈ బాధ కూడా చెప్పుకోవడానికి మీ దగ్గర ఎవరు లేరా? ఇలాంటి పరిస్థితుల్లో కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి, ప్రతి సమస్యకి ఒక జవాబు ఉంది అనేది మీకు తెలియజేయడానికి తండ్రి లాంటి జోషన్న గారు, తోబుడ్డు లాంటి బాక్సింగ్ అయిన నేను, కుటుంబము లాంటి యేసు అనుచరులు మీతోని వెళ్ళప్పుడు ఉన్నారు అనేది మీరు మరవకండి. మేము ప్రతిరోజు మూడు పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం ప్రొద్దటి నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థనలు మీ కొరకు ప్రత్యేకంగా చేస్తాం. మీరు ఎల్లప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధంగా, అతి ముఖ్యంగా విశ్వాస వీరులుగా మీరు మారాలి అనేది మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి సంబంధంలో మనం ఓడిపోయి ఉండొచ్చు. వివాహంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహంలో కానీ, ఎలాంటి పరిస్థితులైనా ఓడిపోయినప్పుడు నిరాశ, నిస్పృహ మనము పడకూడదు. ఎందుకంటే ప్రతి కష్టముతోని, ప్రతి బాధతోని ఒక విత్తనము దానితో పాటు వస్తుంది. ఆ విత్తనము ఏమి చేస్తుంది అనగా, మనము కానీ విశ్వాసముతోని విధేయులుగా నిరీక్షణ కలిగి ఉంటే ఆ కష్టానికి సమానంగా లేకపోతే దానికంటే అధికమైన ఆశీర్వాదం ఆ విత్తనము తీసుకొని వస్తుంది. కానీ మానవులు చేసే పెద్ద తప్పు, కష్టాలు, బాధలు అవిట్లోనే మనము నిమగ్నులైపోయి జీవిస్తుంటాం. ఎప్పుడైతే విశ్వాసముతోని విధేయతతోని ఎదుర్కొని ఒక నిరీక్షణ కలిగి మనము జీవిస్తామో ఆ విత్తనము ఒక ఆశీర్వదింపబడ్డ చెట్టుగా అది మారుతుంది. కాబట్టి ఈరోజు
ఎలాంటి కష్టంలో ఎలాంటి బాధలు, ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్న విశ్వాసాన్ని మీరు కోల్పోకండి, విధేయతని మీరు వదలకండి, నిరీక్షణని మీరు కోల్పోకండి. ఎందుకంటే దాంతోపాటు ఒక విత్తనం దేవుడు ఇస్తున్నాడు. ఆ విశ్వాసం అనే విత్తనాన్ని చెట్టుగా మారేటట్టు మన విశ్వాసంతో మనం దాన్ని చేస్తాం. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు విరిగి నలిగిపోయిన హృదయంతో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, అతి ముఖ్యంగా ఇతరులకి పంచుకోలేని బాధలతో ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? హృదయము కలవరముతోనే ఉందా? హృదయము విరిగిపోయి ఉందా? పైకి మాత్రం మీరు సంతోషంగా ఉన్నట్టు మీరు నటిస్తూ ఉండొచ్చు. ఈ ప్రార్థనలో మీరు నాతో పాటు ఏకీభవించమని నా మనవి. మీకు తప్పనిసరిగా ఈ వాక్యం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు అనేది నా నమ్మకం. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. లోక రక్షకుడు, కృపామయుడు, కరుణామయుడు అయిన దేవుడి మీద నమ్మకం ఉంచి యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ప్రభువా ఉపవాసంతో మీ అందు విజ్ఞాపన చేస్తాం. బాధ్యతగా భారంగా ప్రార్థన చేస్తామని పంపించిన ఈ ప్రార్థన అవసరతల్ని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం. ఎంతో మంది జీవితాల్లో కష్టాలు, బాధలు, సమస్యలు ప్రవ్వా, విరిగి నలిగిపోయిన హృదయంతో ఉన్న వారు అనేకులు ఉన్నారు ప్రవ్వా. వారి జీవితాల్లో ఒక ఆదరణ మీరు తీసుకొని రమ్మని, మా ప్రార్థనలు ఆలకింపబడటం ద్వారా ప్రవ్వా వారి జీవితాల్లో సమాధానము తీసుకొని రమ్మని మేము వేడుకుంటున్నాం. వీరిలో ప్రాముఖ్యంగా వై ప్రసన్న, లిల్లీ జోస్లిన్ గారు హార్ట్ ప్రాబ్లం ఉంది ప్రవ్వా, దయానందం గారు బ్రెయిన్ ప్రాబ్లంతో, శ్రీకాంత్ గారు ఊపిరితిత్తుల సమస్యతోని, పుష్ప గారు బ్రెయిన్లో గెడ్డ ఉందని ఎంఆర్ఐ చేశారు అబిడ్డ స్వస్థత కొరకై, జేవీవి ప్రసాదరావు గారు ప్రవ్వా కారు యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకై, కెజియా వినికడి లోపంతో బాధపడుతుంది, ఆ బిడ్డ స్వస్థత కొరకై, జనార్దన్ హార్ట్ ప్రాబ్లంతో, రత్నం గారు హార్ట్లో నీరు చేరింది, వీరందరి స్వస్థత కొరకై మేము ప్రార్థిస్తున్నాం. యెహోవా రాఫా, స్వస్థపరిచి యెహోవాని నేనే అని అన్నారు ప్రభువా. అంత గొప్ప దేవుడిని పూజిస్తున్నప్పుడు ప్రభువా మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేస్తారనే విశ్వాస జ్వాలని మీరు వెలిగించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. పరిస్థితులు బట్టి, కష్టాలు బట్టి మా విశ్వాసం ఉండకుండా ఎల్లా కాలము ఏ విధంగా అయితే మీరు మారరో ఆ విధంగా మా విశ్వాసము మారకుండా మేము జీవించేలాగునా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బాండెడ్ స్లేవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్
కోగిల చెన్నమ్మ గారు వారి కుటుంబం ఒక డాక్టర్స్ కుటుంబం మారుతి మెగాసిటీ కర్నూలు నుంచి వారు స్పాన్సర్ చేశారు ప్రభువా. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో లోతైన రక్షణ అనుభవం కలిగే అవకాశం ఉంది ప్రభువా. వారి జీవితాల్లో స్వస్థతలు కలిగే అవకాశం ఉంది. విరిగి నలిగిపోయి ఉన్న హృదయంతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో సమాధానం కలిగే అవకాశాన్ని కల్పించినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యము చేయమని, వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో నోవా గారి గురించి ధ్యానిస్తూ వస్తాం. నోవా గారు ఒక ఊహించని దానికి, ఓడ ఎలా ఉంటుందనేది తెలియని దానికి దేవుడు చెప్పిన ఆజ్ఞకి విధేయుడిగా ఉండి ఒక ఓడని కట్టారు. దేవుడు ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నారు మానవుల పట్ల, అతి ముఖ్యంగా పాపము చేసిన వారి పట్ల దేవుడు ఎంతో సహనము కలిగి ఉన్నప్పుడు నోవా గారు బోధ చేస్తూ వచ్చారు. ఎవ్వరు మారలేదు. నోవా గారి సేవా పరిచర్యలు, నోవా గారి విశ్వాస జీవితంలో వారి కుటుంబం, అతి ముఖ్యంగా వారి భార్య ఎంతో సాటి అయిన సహకారిగా వారితో నుండి వారికి సహాయము చేస్తూ వచ్చింది. ఓడ పూర్తయ్యాక ఆ ఓడ యొక్క తలుపుని దేవుడే మూసివేశారు. ఎప్పుడైతే దేవుడు మూసివేశారు అప్పుడు ఆ పాపంలో ఉన్న వారి కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఓడ రక్షణకి సాదృశ్యం, ఈ ఓడ క్రీస్తుకు సాదృశ్యం. అయ్యో మనం ఇన్ని రోజులు నోవగారి వాక్యాన్ని, నోవగారి హెచ్చరికల్ని మనం నిర్లక్ష్యము చేశాము అని చెప్పి వారు అప్పుడు పశ్చాత్తాపపడ్డారు. కానీ ఆలస్యం అయిపోయింది. ఓడ యొక్క ద్వారము ముయ్యబడ్డది. దేవుడు ఆ ఓడ యొక్క ద్వారాన్ని మూశారు. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక కుటుంబంగా, ఒక భార్యగా, ఒక భర్తగా దేవుడు యందు విశ్వాసంగా మనమందరం కలిసి జీవిస్తున్నామా? ఇంకా మనము అవిధేయులుగా మనము జీవిస్తుంటే, ఇంకా నా కుటుంబ పరిస్థితి మారుతుందని నేను ఊహించుకోలేను బ్రదర్ అని చెప్పి మనం ఒక అనుమానంలో జీవిస్తూ ఉంటే, అలాంటి సమయంలోనే దేవుడిచ్చిన వాగ్దానానికి నమ్మకంగా విధేయులుగా మనము జీవిస్తే ఊహించని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ద్వారము ముయ్యబడక మునిపే మన హృదయాలని మనము తెరుస్తాం, మన జీవితాల్ని మనము మార్చుకుందాం. క్రీస్తు అనే పరిశుద్ధ రక్తం ద్వారా మనము కడిగింపబడుదాం. ఈరోజు మనం ధ్యానించవలసింది, నోవా గారు ఓడలోంచి బయటకి వచ్చాక వారు ఏమి చేశారు? ఎప్పుడైతే జలబీభత్సం అంతా అయిపోయిందో, నీతిమంతుడు నిందారహితుడు దేవుడితో నడుస్తున్న నోవా గారు నమ్మకంగా విశ్వాసంగా ఆ ప్రయాణంలో అంతా ఉన్నాక వారు బయటకి వచ్చాక ప్రాముఖ్యంగా వారు చేసిన పని దేవుడికి వారు అర్పణించారు. ఎప్పుడైతే ఆ అర్పణ యొక్క సువాసన దేవుడి దగ్గరికి వెళ్ళిందో, ఒక అర్పణ దాని యొక్క సువాసన దేవుడి దగ్గరికి చేరినప్పుడు దేవుడు వారితో ఒక నిబంధన చేశారు. ఆ నిబంధనకి చిహ్నంగా ఇంద్ర ధనస్సుని ఇచ్చారు. నోవా గారి అర్పణ ఒక వాగ్దానము చేసేటట్టు చేసింది. నీ నా జీవితాల్లో గమనించాలి ఎలాంటి అర్పణ మనము దేవుడికి ఇస్తున్నాం. మీలో చాలా మంది అంటుండొచ్చు, బ్రదర్ ప్రతి నెల దేవుడికి ఇవ్వాల్సిన కానుకని మేము ఇచ్చేస్తున్నాం బ్రదర్, లేకపోతే మందిరానికి బెంచులు టేబుల్లు చైర్లు ఇచ్చేస్తున్నాం బ్రదర్, లేకపోతే మా పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాము బ్రదర్, లేకపోతే ఒక మంత్లీ విజిట్ సంఘానికి మేము వేస్తున్నాం బ్రదర్, దీనికంటే ఇంకేమి ఇవ్వాలి బ్రదర్ మేము అని మీరు అంటుండొచ్చు. దేవుడికి కావాల్సింది ఇవి కాదు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలో కానీ గమనిస్తే నీ అర్పణల కంటే విధేయత నాకు ప్రాముఖ్యమైనది అని అన్నారు. ఈరోజు నీ నా జీవితాల్లో నీ హృదయాన్ని దేవుని పరిశుద్ధ రక్తముతోని, నీతిమంతుడు నిందారహితుడు పవిత్రంగా పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి యొక్క రక్తంతోని నీ హృదయాన్ని కడుగుతున్నావా? ఆ హృదయాన్ని దేవుడికి మనం అర్పిస్తే ఆ హృదయం ఎలాంటి సువాసన వస్తుంది? ఆ సువాసన ద్వారా దేవుడు ఇంద్రధనస్సు లాంటి నిబంధన నీ జీవితం నా జీవితంలో చేసేటట్టు మన హృదయం ఉందా అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? అర్పణలు ఇచ్చేసాం, రక్షణ పొందాం, బాప్తిజం తీసుకుంటున్నాం, సంఘానికి వెళ్తున్నాం, ప్రతిదీ చేస్తున్నాం, కానీ హృదయము అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ దేవుడి యొక్క పరిశుద్ధ రక్తంతో మన హృదయాన్ని కడుక్కుంటే దాని సువాసన ద్వారా దేవుడు మనకు ఒక వాగ్దానము చేసేటట్టు నీ నా జీవితము ఉందా అనేది ఆలోచించాలి. ఆ దేవుడు చేసిన వాగ్దానం ఒక చిహ్నం అంటే ఇంద్రధనస్సు ద్వారా ఇచ్చారు. ఈరోజు నీ నా జీవితాల్లో ఈ పరిశుద్ధ గ్రంథమంతా ఒక వాగ్దానం దేవుడు నీకు నాకు ఇచ్చారు. దేవుడు ఒక
ఇంద్రధనస్సు లాంటి చిహ్నాన్ని కూడా నీ నా జీవితాల్లో ఇచ్చారు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం మనం చూడగలుగుతున్నాం, ఇతరులకి కలగని భాగ్యం నీకు నాకు కలిగింది అంటే ఏంటిది? అది ఒక చిహ్నం. ఇంద్రధనస్సు లాంటి జీవితాన్ని నేను నీకు ఇస్తాను, ఒక కలర్ఫుల్ లైఫ్ ఐ విల్ గివ్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అని అంటున్నాను. కానీ ఆ వాగ్దానం దేవుడు చేసేటట్టు, ఆ సువాసన దేవుడి దగ్గరికి చేరేటట్టు నీ నా హృదయం ఆ పరిశుద్ధ రక్తంతో కడిగింపబడ్డదా అనేది ప్రశ్నించుకోవాలి. మనం కానీ గమనిస్తే ఇంద్రధనస్సు అనేది ఎప్పుడు వస్తుంది? ఇంద్రధనస్సు కానీ మనము ఈ తీవ్రమైన ఎండాకాలంలో ఎప్పుడైనా ఇంద్రధనస్సును చూసామా? చూడలేదు. ఇంద్రధనస్సు అనేది ఎప్పుడు వస్తుంది? బహుగా వర్షం కురిసినప్పుడు, తుఫానులు రేగినప్పుడు, లేకపోతే ఏదైనా వర్షాల ద్వారా బీభత్సము జరిగినప్పుడు ఇంద్రధనస్సు అనేది వస్తుంది. అవునా? కాబట్టి ఆ తుఫానులు, ఆ వర్షాలు, లేకపోతే ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ, తుఫాను లాంటి సమస్యలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్య పరంగా ఏవైనా తుఫాను లాంటి సమస్యలు ఉంటే నిరీక్షణ మనము కోల్పోకూడదు. ఈ హృదయాన్ని మనము అర్పించాలి. ఇంద్రధనస్సు లాంటి నిబంధన దేవుడు నీతోని నాతోని చేయబోతున్నారు. కానీ ఆ నిరీక్షణ కలిగి మనము ఉన్నామా? ఎక్కడ కూడా నోవా గారు ఆ జల బీభత్సం జరిగినంత కాలము ఎక్కడ కూడా నిరీక్షణని కోల్పోలేదు. విశ్వాసంతోని నిందారహితుడుగా నీతిమంతుడుగానే జీవిస్తూ వచ్చారు, కానీ నిరీక్షణని మాత్రం వారు కోల్పోలేదు. ఈరోజు కానీ తుఫాను లాంటి కష్టాలు, తుఫాను లాంటి సమస్యలు, తుఫాను లాంటి బాధలు నీ నా జీవితంలో ఉంటే నిరీక్షణని కోల్పోకండి. అన్నయ్య అక్కయ్య వైవాహిక జీవితంలో విడిపోవాలని, మీకు ఇష్టము లేకపోయినా విడిపోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారా? భార్య వెళ్ళిపోవాలి, భర్త వదిలేయాలని ప్రయత్నిస్తున్నారా? అంకుల్ ఆంటీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు బ్రదర్. కుమారుడు కానీ కుమార్తె మధ్య ఐక్యత లేనప్పుడు తుఫాను లాంటి పరిస్థితి, ప్రతిరోజు వారు కొట్లాడుకోవడం, ప్రతిరోజు తల్లిదండ్రులు కొట్లాడుకోవడం, తుఫాను లాంటి సమస్యలు, మనశ్శాంతి లేదు బ్రదర్, ఏమి చేయాలి బ్రదర్ అని మీలో ఒక ప్రశ్న ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితంలో ఉండొచ్చు. మీరు నిరీక్షణని కోల్పోకండి, మీ హృదయాన్ని దేవుడికి అర్పించండి. క్రీస్తు అనే పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తంతో కడిగింపబడితే దేవుడికి ఆ హృదయం ఎంతో మధురమైన సువాసన ఇస్తుంది. ఆ సువాసనతోని ఇంద్రధనస్సు లాంటి జీవితాన్ని నీకు నాకు దేవుడు ఇస్తాడు. ఆ నిరీక్షణ కలిగి మనము జీవిస్తామా? మనము కానీ ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే దేవుడు వారితో నిబంధన చేయడానికి నిర్ణయం తీసుకున్నాక దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆదికాండం 9వ అధ్యాయం 1వచనం. Then God blessed Noah and his sons and told them, be fruitful and multiply, fill the earth. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు వారి విశ్వాసానికి, వారి విధేయతకి, వారి నీతితనానికి, వారు దేవుడితో నడుస్తున్న దానికి దేవుడు వారిని ఆశీర్వదించారు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదింపబోతున్నారు. కానీ విశ్వాసంగా మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇదే మాటగా ఎవరితోనన్నారు? ఆదాం గారితోనన్నారు. కానీ ఆదాం గారి తరం అంతా తుడిపివేయబడ్డాను. ఇప్పుడు ఒక నూతన తరం, ఒక నూతన ప్రయాణం, ఈయన ఒక నూతన తరానికి తండ్రి లాంటి వారు నోవా గారు. అలాంటిది ఒకటి దేవుడు ప్రారంభించబోతున్నారు. ఎవరి ద్వారా? నోవా గారి ద్వారా. వారి నీతితనానికి నిందారహితంగా జీవించిన దానికి దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుడు నామానికి స్తోత్రం. ఒక నూతన తరము రాబోతుంది, ఒక నూతన అధ్యాయము ప్రారంభింపబడబోతుంది నోవా గారి ద్వారా. దేవుడు వారితో వాగ్దానం, నిబంధన చేసింది ఒక ఇంద్రధనస్సు ద్వారా. మనం గాని యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథంలో గమనిస్తే యోహాన్ గారు కూడా ఈ ఇంద్రధనస్సు గురించి వారు వ్రాశారు. ఈ 9వ అధ్యాయాన్ని కానీ గమనిస్తే మానవుల ప్రభుత్వం ప్రారంభింపబడ్డట్టు ఉంది. అనగా మనిషిని మనిషి నుంచి కాపాడబడడానికి దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఈరోజు వరకు కూడా ఉంది. వారు హత్య చేస్తే ఎంత తీవ్రమైన శిక్ష వారికి పడుతుందో అనేది ఇక్కడ వ్రాయబడ్డది. నీ నా జీవితాల్లో మనము హత్య చేయకపోవచ్చు, అవునా? కానీ తమ్ముడు చెల్లెమ్మ ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తుంటే నీ ప్రవర్తన ద్వారా, నీ మాట తీరు ద్వారా, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న ద్వారా, లేకపోతే చదవకుండా తల్లిదండ్రులు ఎదిరించుకుంటా జీవించడం ద్వారా నీ తల్లిదండ్రులను నువ్వు హత్య చేస్తున్నావు. అక్కయ్య అన్నయ్య, దేవుడు పరిశుద్ధ ప్రమాణాలతో మీరు జతపరచబడ్డారు. కానీ నీ ఇష్టానుసారమైన తిరుగుళ్ళ ద్వారా, నీ వ్యసనాల ద్వారా, లేకపోతే అత్యాశతోనున్న నీ జీవితము ద్వారా వివాహము అనే ఒక వ్యవస్థని హత్య చేస్తున్నట్టే కదా. ఎందుకు నీ నా జీవితాల్లో మనం ప్రత్యేకంగా హత్య చేయకపోవచ్చు, పరోక్షంగా మన జీవితం ద్వారా,
మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, లేకపోతే మన వ్యసనాల ద్వారా మన తల్లిదండ్రులని, మన వివాహము అనే వ్యవస్థని మనం హత్య చేస్తున్నట్టే కదా. దేవుడు చూస్తున్నారు అనే భయము మన జీవితాల్లో ఉందా? ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేము అనేది ఆ భయము మన జీవితాల్లో ఉందా? నా కోరికలు నా అనే దాంట్లోనే మనం జీవిస్తున్నాం, కానీ నా అనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మన అనేది నష్టపడుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నా సంతోషం, నా తిరుగుడు, నా ఎంజాయ్మెంట్, నా వ్యసనాలు, నా వైవాహిక సంబంధాలు అని చెప్పి మనం తిరుగుతున్నాం, కానీ మన అనే కుటుంబం, మన అనే వైవాహిక జీవితం, మన అనే సంఘము నష్టపోతుంది. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, మీరు గమనించాలి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే దేవుడు అనేది మనము గమనించాలి. దేవుడు ఆగ్రహానికి, దేవుడు తీర్పుకి మనం లొంగక మునిపే మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఆ ప్రేమామయుడైన దేవుడు ఓర్పు కలిగి ఇంకా నీ నా జీవితాల్లో ఉన్నాడు. ఈ టీవీ ప్రోగ్రామ్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆయన నా కుమారుడు పరిశుద్ధ రక్తంతో కడిగి నాకు అర్పణ ఇవ్వండి. ఆ హృదయము నాకు సువాసన కలిగితే నేను ఒక నిబంధన చేయబోతున్నాను, ఆ ఇంద్రధనస్సు లాంటి జీవితాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు అంటున్నారు. మనం కానీ 9వ అధ్యాయంలో చివరిలో గమనిస్తే ప్రతి స్టోరీకి ఒక ముగింపు ఉంటుంది. అవునా? ఈ లోకానుసారమైన భాషలో మనం చెప్పాలంటే ఒక క్లైమాక్స్ ఉంది. మనం కానీ నోవా గారి జీవితాన్ని గమనిస్తే కార్యారంభము నుంచి వారు చివరికి వచ్చే వరకు విశ్వాసముతో నీతిమంతులుగా నిందారహితులుగానే వారు జీవించారు. కానీ కార్య అంతము అనగా చివరి దశలో వచ్చే వరకు వారు ఒక మంచి ఉదాహరణ వారు ఇవ్వలేదు. అప్పటి వరకు వారి కథలో ఒక హీరోలాగా జీవించి దేవుడు ఎంత సంతోషపడ్డారు వారి జీవితాన్ని ద్వారా అంటే ఒక నూతన తరాన్ని వారి ద్వారా ప్రారంభించేటట్టు అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు, వారి అర్పణల ద్వారా దేవుడు ఎంతో సంతోషపడే ఒక నిబంధన చేసినప్పుడు వారు ఏమి చేశారు? మనం కానీ ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనంలో గమనిస్తే వారు పని చేయడం ప్రారంభించారు. వారు అక్కడ త్రాగినట్టు రాయబడు అనగా వారు ఒక ఆధ్యాత్మిక తండ్రితో పాటు వారి కుమారుల తండ్రిగా వారు ఒక మంచి ఉదాహరణ ఇవ్వలేకపోయారు. మనం కానీ వారి జీవితాన్ని గమనిస్తే చివరిగా వా కుమారుడు అనగా హామ్ గురించి కానీ మనం ఆలోచిస్తే ఒక వ్యతిరేకగా తండ్రి దగ్గర చూశారు. ఎప్పుడైతే తండ్రి తాగి బట్టలు లేకుండా ఉండడం చూశాడో అతని వ్యతిరేకతతో ఉండి అతను ఏమి చేశాడు? తండ్రి గురించి హేళన చేస్తూ నవ్వులాడుతూ వారి సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మనము ఆ అధ్యాయంలో గమనిస్తే సహోదరుకి వెళ్ళినప్పుడు వారిద్దరూ జ్ఞానవంతులు, దేవుడి యందు విశ్వాసం కలిగిన వారు. ఏదైతే సరైనదో అది వారు చేశారు. నోవా గారు కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకున్నప్పుడు నోవా గారు ఏమి చేశారు? హాము గారిని శపించలేదు, కానాను అంటే వారి కుమారుణ్ణి శపించారు. ఎందుకు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? హాము కదా తప్పు చేసింది, కానాను ఎందుకు అక్కడ నోవా గారు శపించారు, ఎందుకు ఒక ప్రవచనం అక్కడ చెప్పారు అనగా నోవా గారికి తెలుసు వచ్చే తరం హాము కంటే ప్రమాదకరమైనది, వచ్చే తరము హాము కంటే పాపము వ్యతిరేకతలో జీవించబోతుంది. కాబట్టి కానానుని శపించారు, హాముని శపించలేదు. ఈ కానాను గురించి రాయబడ్డ ప్రవచనము యెహోషువ గ్రంథంలో నెరవేరబడ్డది. నీ నా జీవితాల్లో గమనించాలి, నీ నా కథలో మనల్ని ఒక హీరోలాగా పెట్టినప్పుడు, ఎవరైనా పర్వాలేదు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా, నీ నా కథలో దేవుడు మనల్ని ఒక హీరోగా పెట్టినప్పుడు, కార్యారంభంలో ఏ విధంగా విశ్వాసంగా జీవిస్తున్నాము, కార్య అంతములో కూడా అంతే నమ్మకంగా అంతే విశ్వాసంగా జీవించాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తన నోవా గారు చేశారో వారు ఇంకా 350 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఎక్కడ ఆధ్యాత్మికంగా గొప్ప క్రియలు చేసినట్టు రాయబడలేదు. నీ నా జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని పరిశుద్ధ రక్తంతో కడిగింపబడ్డాము బ్రదర్, రక్షణ పొందాము బ్రదర్, బాప్తిజం కూడా తీసుకున్నాం బ్రదర్, కానీ నీ హృదయ సువాసన దేవుడికి అందుతుందా? నీతో ఒక నిబంధన చేయడానికి, నీకు ఒక వాగ్దానము చేయడానికి, ఒక ఇంద్రధనస్సు లాంటి చిహ్నాన్ని, ఇంద్రధనస్సు లాంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ జీవితం సువాసన వస్తుందా? ఇంకా ద్వేషం, ఇంకా కోపం, ఇంకా అసూయ పెట్టుకొని కుటుంబ సభ్యుల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, సంఘము పట్ల నీకు ఇంకా ప్రేమ లేకుండా జీవిస్తే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తాం? పరిశుద్ధ రక్తంతో కడిగింపబడ్డాం, కానీ ఇంకా పాపంలోనే మనము జీవిస్తున్నాము. నోవా గారు చేసిన తప్పు, నూతన తరము ప్రారంభమైంది, నూతన అధ్యాయము రాయబడుతుంది, కానీ పాత స్వభావం, పాత వ్యక్తిత్వం కానీ అక్కడ తొలగిపోలేదు. నోవా గారు చేసిన తప్పు, హాము గారు చేసిన తప్పు, వ్యతిరేకత కానీ ఆ తాగడం కానీ, వారు చేసిన తప్పుతోని వారు ఎక్కువగా
గొప్ప క్రియలు చేసినట్టులే. వారు అక్కడ హామగారి సంతానము శపింపబడ్డది. ఈరోజు నీ నా జీవితాలు తాగుడికి బానిసై జీవిస్తూ తల్లిదండ్రులని భార్యని బిడ్డలని వేధిస్తూ జీవిస్తున్నవారు శాపానికి గురి కాక మునిపే, దేవుడి నుంచి దూరము కాక మునిపే ఈరోజే మన జీవితాన్ని మార్చుకున్నారు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు గుండె పగిలిపోయిన పరిస్థితిలో ఉన్నారా, హృదయము నలిగిపోయి విరిగిపోయిందా, మోసము చేశారా, భర్త మాట వినట్లేదు, వ్యసనాలకి అలవాటైపోయాడా, లేకపోతే భార్య వదిలి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారా, కుటుంబంలో ఐక్యత లేదు బ్రదర్, తినడానికి తిండి లేని పరిస్థితి బ్రదర్, ఆర్థికంగా కృంగింప పోయాము బ్రదర్ అని బాధపడుతున్నారా, లేకపోతే కుమారుడు కుమార్తె వ్యతిరేకతతోని జీవిస్తూ మీ జీవితాన్ని మీ పేరుకి నవ్వుల పాలు చేసేవారు జీవిస్తున్నారా, ఒక తుఫాను లాంటి పరిస్థితి మీ జీవితాల్లో ఉందా, కానీ నిరీక్షణ మీ జీవితాల్లో రావాలి. తుఫానులలో నిరీక్షణగా జీవిస్తే ఇంద్రధనస్సు లాంటి చిహ్నాన్ని నిబంధనని వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాంటి నిరీక్షణ నీ జీవితంలో నా జీవితంలో రావాలి అనగా ఈరోజు ఎలాంటి వారైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కష్టాలు ఎలాంటి శ్రమలు ఎలాంటి తుఫానులలో అయినా ఈరోజు ఉన్న పాటున ఉన్న చోటున ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకుంటే, ఈ రోజు కానీ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలుగుతాయి. దేవుడు ఒక నూతన సృష్టిగా నిన్ను నన్ను మార్చబోతున్నాడు. నిందారహితుడుగా నీతిమంతుడుగా దేవుడితో నడుస్తున్న వ్యక్తిగా దేవుడు రాయబోతున్నాడు. కార్యారంభం ఎంత ముఖ్యమో దానికంటే ప్రాముఖ్యమైన కార్యాంతం ఈరోజు నీ నా జీవితాల్లో ఆ నిబంధన ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరబడాలి. ఆ ఇంద్రధనస్సు లాంటి జీవితం నీ నా జీవితాల్లో రావాలి అనగా ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా దేవుడిచ్చిన జీవితంతో మనం సంతృప్తి పడకుండా దురాశ కలిగి పాపం మనం చేశామా, అలాంటి వారి ప్రార్థన అవసరతను మాకు మీరు పంపియండి. మేము చేసే ప్రతిరోజు మూడు పూటల ప్రార్థనలు, అతి ముఖ్యంగా శనివారము చేసే మా ఉపవాస ప్రార్థనలు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాను. యేసు అనుచరుల మిషనరీ సంస్థ ఎంతో నమ్మకంగా విశ్వాసంగా లోక రక్షకుడైన దేవుడు నిజమైన దేవుడు అని ఎంతో మంది తెలియని ప్రజలకి తెలియజేస్తూ ఈ బైబిల్ సమయం, ఈ సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా వాక్య పరిచర్య చేస్తూ ఎన్నో ఆత్మలని దేవుడి రాజ్యానికి ఏర్పరుస్తూ వస్తున్న సంస్థ. కాబట్టి ఈ సంస్థ ఇంతే విశ్వాసంతో దేవుడి సేవ చేయాలి అనగా మీ ప్రార్థనలతో పాటు మీ ఆర్థిక సహాయం కూడా మాకు చేయమని మా మనవి. మీరొక్కరు ఈ మినిస్ట్రీకి సహాయం చేయడం ద్వారా ఎంతో మంది ప్రజలు ఈ వాక్యం ద్వారా రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైనా నన్ను, అతి ముఖ్యంగా ఈ యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.